రాష్ట్ర ప్రభుత్వం వేళాపాల లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను విస్కెత్తిస్తుందని జనసేన నాయకురాలు మాజీ మంత్రి పడాల అర్నా ధ్వజమెత్తారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా గజపతి నగరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద జనసేన నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని పడాలార్ను విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు తోడు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రంలో విద్యుత్ లోటు ఏర్పడిందన్నారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయలేకపోవడం వైసీపీ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎంగా అయితేనే పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పడాల శరత్, మునకల జగన్నాథరావు, చప్ప అప్పారావు, దుర్గాప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.